మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ మిత్రులు మా పార్టీని విమర్శించారు ఒక రెడ్డి గారు మా మంత్రివర్యుడు మల్లారెడ్డి గారిని మా మేయర్ గారిని మా పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు విషయం తెలియదు మంత్రి గారు ఇంటర్మీడియట్ చదువుకున్నారు అప్పట్లోనే ఆయన పన్నెండు పన్నెండవ తరగతి చదువుకున్నారు అతను అంగోటి చేప అంటాడు పన్నెండవ తరగతి చదువుకున్న వ్యక్తి అంగోటి చేప అవుతాడా ఈ విషయం తెలిసి కూడా అంగోటి చాప అన్న వ్యక్తి అంగోటి చేప అవుతాడా మేయర్ గారు చదువుకోకుండా ఆయన జీవితం చదువుకున్నారు ఈరోజు రెండు సంవత్సరాలలో మేయర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు ఏ సమస్య అయినా ఫోన్లో క్షణాల్లో తీరుస్తున్నారు ఆయన ఇంకో విషయము ఈ సోకాల్ పర్సనే నరసింహారెడ్డి రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు ఆయన గెలిచారు ఆయన ఓడిపోయారు అన్నారు రాజకీయంలో జయాపజయాలు సర్వసాధారణం అంతకుముందు జడ్పీ చేసే ఎలక్షన్లో నరసింహారెడ్డి గారు కూడా సంజయ్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు వాళ్ళిద్దరు కూడా ఉందాతనంగా ప్రవర్తిస్తున్నారు మీరు వాళ్ళ పేర్లు తీస్తున్నారు ఎవరవుతారు చిన్న ఏజ్లో గెలిచిండు పెద్ద ఏజ్లో ఎంతోమంది ఉన్నారు మా మా కార్పొరేట్లో కూడా పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు చదువు ఇక్కడ పరిమాణం కాదు మీరు ఇష్టం వచ్చినట్టు అవాకు చౌకలు మీరు అంటున్నారు ఒక మంత్రిగానే పట్టుకొని ఏకవచనంతో అంటూ సంభవిస్తున్నారు ఆయన ఈరోజు నల్లలు లేవు మంచిలీలు లేవు దోమల మందులు అండి ఈరోజు బోడుప్పలో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు ఐదుగురు జవాన్లు ఇచ్చారు ఎక్కడక్కడ పరిష్కారం జరుగుతుంది మీ కార్పొరేటర్ ఆరుగురికి కూడా ఆరుగురు వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు జవాన్లు ఉన్నారు ఎనిమిది మంది జవాన్లు ఉన్నారు ప్రతి డివిజన్కి కూడా శానిటైజర్ ఉండి మీ ట్రాక్టర్స్ ఉన్నాయి కోటి లక్షల రూపాయలు ఫండ్స్ ఇస్తున్నారు మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేయొద్దు మీరు సంజయ్ రెడ్డి గారు మాకు పార్టీ మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి మాకు బిగ్ బాస్ గోడుపల్లి బిగ్ బాస్ అంటే మీరు మీ కూడా బిగ్ బాస్ అనుకుంటారు సంతోషమే ఓడిపో ఆయన కార్పొరేటర్ కూడా కాదు మీరు ఆయనను చూసి ఇంకా భయపడతారు పార్టీ అధ్యక్షుడు ఒకవేళ ఆయన మేయర్ అయితే మీ పరిస్థితి ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడికి మీరు ఇంతగానో భయపడి వ్యక్తిగత విమర్శలు చేస్తారు అది కూడా ఏదేదో మాట పిచ్చి పిచ్చి మాట్లాడిపిస్తారు ఒక పార్టీ అధ్యక్షుడికి మీరు భయపడుతున్నారు రేపు ఆయన మేయర్ అయితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి విధి విధానాల మీద మాట్లాడండి మీ పార్టీ సిద్ధాంతం ఏందో మా పార్టీ సిద్ధాంతం మీద మాట్లాడండి అభివృద్ధి మీద వచ్చి మాట్లాడండి ఒక దరఖాస్తు చేయండి ఒక ధర్నా చేయండి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు మల్లారెడ్డి గారు సీట్ సీట్లు అమ్ముకున్నారన్నాడు అది మీరు బట్టగాల్చి మీదేస్తారు అలాంటి ఆధారమే లేదు అదే రేవంత్ రెడ్డి గారు సహచార ఎంపీ ఆయన కోమరిరెడ్డి ఎంకారెడ్డి గారు యాభై కోట్లకు సీటు పిసిసి సీటు కొండనని మీడియా మీడియా సమక్షంలో చెప్పారు మీరు మీ దిక్కు తప్పులు పెట్టుకొని మీరు మందిని విమర్శిస్తారు ఏమన్నా మీకు చెప్పలేక పన్నులు ఏం అడగలేక వ్యక్తిగత విమర్శలు చేస్తారు దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాటనే మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు